కానీ అహరోను యొక్క జీవితం ఏంటో చెప్పమంటారా? మోషే ఉన్నంత వరకు చాలా చక్కగా, చాలా ఆత్మీయంగా, చాలా నీతిగా, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాడు. కానీ మోషే ఎప్పుడైతే దూరం అయ్యాడో, పర్వతం పైకి వెళ్ళాడో, అహరోని యొక్క బ్రతుకంతా బయటకు వస్తుంది, అహరోని యొక్క జీవిత విధానం అంతా బయటకు వస్తుంది. తను వాస్తవంగా ఎవరో ఒకరు తోడుగా ఉంటే తప్ప కుదురుగా ఉండేటటువంటి ఆత్మీయుడు కానే కాదు. మోషే లేకపోయేసరికి అహరోని యొక్క అసలు బ్రతుకు బయటకు వచ్చింది. మోషే కనిపించకపోయేసరికి అహరోని యొక్క అసలు బుద్ధి బయటకు వచ్చింది. అందరూ కలిసి మా కొరకు ఒక దేవతను చెయ్యి అని అంటే సింపుల్గా చెప్తున్నాడు, అయితే మీ బంగారం అంతా తీసుకురండి, ఆ బంగారంతో ఒక దూడను చేద్దాం. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి మనుషులు దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆ మనుషులు దేవునికి దగ్గరగా చేర్చవలసినటువంటి యాజకుడు కాస్త తన బుద్ధిహీనతను బట్టి మనుషులను దేవునికి దూరం చేయటం అహరోను జీవితంలో కనిపిస్తున్న ఒక వైఫల్యం, దారుణమైన వైఫల్యం. ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడంటే మోషే లేడు కాబట్టి, నాయకుడు లేడు కాబట్టి, నడిపించేవాడు లేడు కాబట్టి. సహోదరులు, సహోదరు, దయచేసి వినండి, నీ అసల శిష్యులైన ఆత్మీయత నలుగురు మధ్య ఉన్నప్పుడు కాదు, నీ అసల శిష్యులైన ఆత్మీయత మందిరంలో ఉన్నప్పుడు కాదు, నీ అసల శిష్యులైన ఆత్మీయత ప్రార్థనలో నలుగురితో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు కాదు, నీ అసల శిష్యులైన ఆత్మీయత నీతో ఎవ్వరూ లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అది నీ అసలైన ఆత్మీయత. దేవుడు కోరుకుంటుంది ఏమిటయ్యా అంటే, నలుగురిలో ఉన్నప్పుడు మనం భక్తులుగా కనిపించటం కాదు, మందిరంలో ఉన్నప్పుడు మనం ప్రార్థనా పరులుగా పరిశుద్ధులుగా కనిపించటం కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? అప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు స్థిరంగా జీవించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నీ కళ్ళను కాపాడుకోవాలి, నీ తలంపులను కాపాడుకోవాలి, నీ ఒళ్ళును కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి, నీ జీవితాన్ని, ఆత్మీయతను కాపాడుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ అసలైన రూపం బయటపడుతుంది. మోషే లేడో, అహరోను రూపం బయటపడింది. మోషే లేడో, మనుషుల యొక్క రూపం బయటపడింది. మోషే లేడో, మనుషుల యొక్క హీనమైన పాపిష్టి బుద్ధి బయటపడింది. అహరోను బుద్ధి బట్టబయలైపోయింది. అడుగుతున్నాను, నలుగురు మధ్య నువ్వు బాగానే ఉంటున్నావు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? అడుగుతున్నాను, ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు చాలా చక్కగా భక్తిగా కనిపిస్తున్నావు కానీ మరి మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు? ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ఆశయం తెలుసా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి జీవించాలని, దేవుణ్ణి మహింపరిచేవారిగా జీవించాలని, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే దావీదు పాపంలో పడ్డాడు, ఒంటరిగా ఉన్నప్పుడే సంసోను పాపంలో పడ్డాడు, ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వ సైతాను శోధనకు లొంగిపోయింది, ఒంటరిగా ఉన్నప్పుడే యూదా ఇస్కరియోతు వెళ్ళి యేసుక్రీస్తు 30 వెన్నెలకు అమ్మి పడేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడే మన బుద్ధి ఏమిటో బయటపడుతుంది. ఈరోజు నా ప్రశ్న, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? తుంటరిగా ఉంటున్నావా? పాపిష్టివాడిగా ఉంటున్నావా? అయితే అది నీ అసలు జీవితం. మోషే లేడు, ప్రజల బుద్ధి బయటపడింది. మోషే లేడు, అహరోను బుద్ధి బయటపడింది. ఎంత భయంకరమైన బుద్ధి అయ్యా అంటే, దూడను తయారు చేశారట, పోత పోశారట, దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడట, ప్రజలందరూ ఆ దూడ ఎదుట సాగిలి పడుతూ ఉంటే అహరోను గడ్డి పెట్టాల్సిన దానికి బదులుగా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కారణం తెలుసా? మోషే ఉంటేనే భక్తి, మోషే ఉంటేనే ఆత్మీయత, మోషే ఉంటేనే ఆత్మీయ పలుకులు, మోషే ఉంటేనే దేవుని గురించి మాటలు. మోషే లేకపోతే దేవుని గురించి మాట్లాడము, దేవుని గురించి పలకము, దేవుని గురించి ప్రకటించము, ఆత్మీయత గురించి కనీసము పట్టించుకోము. అవునా? అది వాస్తవమా? జాగ్రత్త. నీవు నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పటికీ, నీ బంధువుల మధ్య ఉన్నప్పటికీ, ప్రయాణం చేస్తున్నప్పటికీ, పనులు చేస్తున్నప్పటికీ, ఇంటిలో ఉంటున్నప్పటికీ, నీ నోటిలో, నీ హృదయంలో, నీ ధ్యానంలో, నీ తలంపులలో దేవుడు ఉండాలి. అలా కాని పక్షంలో నువ్వు నలుగురిలో మంచి ఆత్మీయుడివే కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా ఆత్మీయ హీనుడివి, బలహీనుడివి అనే సత్యం మర్చిపోవద్దు. మనం ఇతరులతో ఉన్నప్పుడు బలంగా ఉండడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడే బలంగా జీవించాలి. కారణం తెలుసా? అనేక సందర్భాల్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి అంటారు, అన్న కాలేజీ నిమిత్తం నేను ముంబై వెళ్ళిపోతున్నా, బెంగళూరు వెళ్ళిపోతున్నా, చెన్నై వెళ్ళిపోతున్నా, అమెరికా వెళ్ళిపోతున్నా, కానీ నాకు చాలా భయంగా ఉందన్న, ఒంటరిగా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటానో అని చెప్పేసి. ఎస్, అన్నిసార్లు మనం ఒకే చోట
ఇలా సంఘంగా కూడుకోవడం అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, మరొక కారణాన్ని బట్టి నువ్వు ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు, ఇతర పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకి ఒంటరిగా వెళ్ళవలసి ఉంటుంది. అలా ఒంటరిగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నువ్వు నలుగురి మీద ఆధారపడే ఆత్మీయుడు అయితే ఒంటరిగా నిలబడడం సాధ్యము కాదు. కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి కలిగి జీవించాలి. యోసేపును తన సహోదరులు అమ్మేశారు. ఇప్పుడు తను ఒంటరిగా ఐగుప్తు దేశానికి వచ్చాడు. నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. యోసేపు ఫొతేఫర్ ఇంటిలో తాను ఒక బానిసగా చేరాడు, ఒంటరిగా చేరాడు. కానీ గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎందుకని? యోసేపు నీతిమంతుడు. తన సహోదరులందరూ పాపిష్టి జీవితం జీవిస్తుంటే యోసేపు మాత్రం తన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, శరీరాన్ని కాపాడుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధ్యాస కలిగి, ఆలోచన కలిగి ఆత్మీయతను కాపాడుకున్నాడు. సహోదరి, సహోదరులో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ గదిలో నీతో పాటు పక్కన కూర్చున్నాడు అనే సత్యము ఎరిగి జీవిస్తే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. అహరోను ఒక యాజకునిగా విఫలమయ్యాడు. కారణము తాను మొదటి నుంచి వ్యక్తిగతంగా తన జీవితాన్ని ఆత్మీయంగా బలపరుచుకోలేకపోయాడు, స్థిరపరుచుకోలేకపోయాడు. ఎంతసేపు మోషేను ఆధారం చేసుకుని జీవించాడు. మోషే కనిపించినప్పుడు ఓడిపోయాడు, పడిపోయాడు, తన చుట్టూ ఉన్నవారిని పడవేశాడు. ఈ జీవితం మాకొద్దు నాయన. అహరోను కొన్నటువంటి హృదయం మాకొద్దు నాయన. నీవు కలిగి ఉన్న మనస్సు మాకు దయచేసి, మీరిచ్చిన పరిచర్యలోనూ, ఇచ్చిన గృహములోనూ, ఇచ్చిన ఆత్మీయతలోనూ నాయన ఓడిపోకుండా నిన్నే ఘనపరిచే జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.